చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు. అనంతరం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయానికి అటల్ బిహార్ వాజ్పేయి నిలువుతద్దమ లాంటివాడివని ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత నరేంద్ర మోడీకే చెందిందన్నారు. ప్రతిపక్షాలు మెచ్చే రాజకీయం చేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరణం గణేష్, చంద్రమౌళి, హరిశంకర్, సాయిరాజ్, నాగరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వారు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. బెస్ట్ పార్లమెంటరీగా తొలి స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజుల్లో నెహ్రూ గారే బెస్ట్ పార్లమెంటరీని ఫస్ట్ మంచి పార్లమెంటరీ అని అని అతను బుద్ధి ఇవ్వడం జరిగింది. దాన్ని నిలుపుకోవడం జరిగింది. కేవలం ఒక్క ఓటు కొరకు ఒక్క ఓటు తోటి కూడా అసలు పార్లమెంటరీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికల కోరిండు. నేడు మాజీ భారత ప్రధాని మాజీ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి సందర్భంగా भारतीय जनता पार्टी तरफ చేగుంట मंडल में आये जन्मदिन सदर्भ में चाल मंदिर वेड मैं अंदर जरूर देशा की मजी प्रधान वाजपेयी गारु एनो सेवल निस्वार बुद्धि तो इलां स्वार्थ इला आश आशिचक देश सेवने मुख्यमंत्री मानव सेवने माधव सेव अने उदेश भारत प्रधान गारु देशा मुझे नड़प्चन जरिए भारत पौर अटल बिहारी वाजपेयी गारु मैं मन को भारत देशा की प्रोग्रम మరి మన భారతదేశానికి కూడా ఒక రకమైన భద్రత ఉందని అనుభవమును ప్రయోగించి మరి ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం యొక్క గొప్పదనం చూపించిన ఏకైక వ్యక్తి. మరి జై జవాన్ జై కిసాన్ నినాదమే కాకుండా జై కిసాన్ జై విజ్ఞాన నినాదంతో కూడా మరి ఇవాళ కర్షకులను ఆర్మికులను కాకుండా విజ్ఞానాన్ని అంటే మరి ఎవరైతే జ్ఞానాన్ని మరి భారతదేశ శాస్త్రవేత్తలందరినీ కూడా ముందు తీసుకుపోయే ఉద్దేశంతో మరి ఆ రోజు మరి ఈ నినాదాన్ని మరి